సీనియర్ నేత మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అర్ధరాత్రి 12:25 కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారా హిల్స్ లోని ఓ ఆసుపత్రిలో నాయిని నరసింహారెడ్డి చికిత్స పొందారు. అనంతరం కోవిడ్ నెగిటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. ఈ క్రమంలో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కార్మిక నేత నర్సన్నగా సుపరిచితుడైన నరసింహారెడ్డి 1944 మే 12 సుభద్రమ్మ దేవయ్య రెడ్డి దంపతులకు జన్మించారు. నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడు గుమ్ము. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషించిన నాయిని తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యారు. 1970లలో హైదరాబాద్కు మకాం మార్చిన నాయిని నరసింహారెడ్డి విఎస్టీ కార్మిక సంఘం నేతగా పలుమార్లు ఎన్నికయ్యారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయిని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా 3 సార్లు గెలిచారు. మొదటిసారిగా 1978లో టి అంజయ్యపై గెలిచారు. 1985-2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో తెరాసలో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సర్కార్లో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా చేసిన నాయిని తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ అనంతరం తొలి హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు. నాయిని మృతి పట్ల మంత్రి ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. ఉద్యమ సమయంలో నాయినితో ఉన్న అనుబంధం మరువలేనిదే అన్నారు. నాయిని మరణం తెరాసాకు తెలంగాణ సమాజానికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఈటల తెలిపారు. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.